ఏంట్రా మీ గోళ? ఏంటి మన మనోడు గురించే మాట్లాడతా, మనోడు గురించే వచ్చా ఇక్కడికి, ఉండండిరా ఉండండి. ఏంటి విషయం ఏంటో నేను చెప్తానండి బాబు, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదండి. అక్కడ విషయం ఏంటంటే మీ వెనకాల ఆయన తెలుసు, అది కూడా తెలుసండి. నా వెనకాల ఉన్నాడు అన్నాను కదా, తారక రాముడు నా వెనకాల ఉన్నాడని ఎందుకు అన్నాను? వెనకాల ఎప్పుడూ ఉంటాడు, ముందుకు నడిపిస్తాడు. అదృష్టం, కష్టపడినా తారక్ పరిచయమయ్యాడు, సినిమాలు చేసిన అదృష్టం. కమ్ టు ద పాయింట్, ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూస్తారు. చాలా కాముగా వెళ్ళే కుర్రాడు ఈ సినిమాలు ఏంటనేది మీకు అందరికీ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అలాగే ఆఫ్ కోర్స్ బ్రహ్మాజీ ఉన్నాడు కాబట్టి అది ఎలాగ బ్లాక్ బస్టర్ అవుద్ది అది చెప్పక్కర్లేదు నేను. అలా ఆంటీ ఆంటీ నా పంచి గురించి కాదంటే అటు చూడు ఆంటీ, అటు చూడు, హాలీవుడ్ అంట ఆంటీ హాలీవుడ్. మీ పంచి పేలలేదని అర్థమైంది, అక్కడ ఎవ్వరు నవ్వట్లేదు. ఒక్కసారి అటు చూడు ఆంటీ, హాలీవుడ్, హాలీవుడ్ స్టార్. నెక్స్ట్ మైత్రి వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చేస్తున్నారు మన హాలీవుడ్ స్టార్తో. తాతగారు ఇంకా లోకల్ కాదు, మేము ఇంకా పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అంతేనా, అవునా కదా? ఎస్. ఏంటి చూస్తున్నారు, ధైర్యంగా వెళ్ళండి. మనిషిని పోలికలు మనుషులు ఉంటాయంట అన్నారు కదా, ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు, అటువంటి వాడు మళ్ళీ పట్టుడు. సో నో డోపల్ గ్యాంగర్ ఫర్ తారక్, ఫర్ తారక్, ఫర్ ఎన్టీఆర్ కి లేదు, ఎన్టీఆర్ కి వేరే లేదు. సరే అండి, మీరు హీరోగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు నెక్స్ట్? ఇంత యంగ్స్టర్ గా ఉండి ఇన్ని అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయండి. అమ్మ ఒక్కసారి సాంగ్ ప్లే చేయండి, బ్రహ్మాజీ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. రెడీ సాంగ్ ప్లీజ్, సాంగ్ రెడీ. పేమెంట్ కుదిరితే నాటు నాటేయండి, నాటు నాటేయండి. యాక్చువల్లీ నాటు నాటు వేస్తే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు అయితే స్టెప్ వేయాలి, కానీ బ్రహ్మాజీ గారికి ఆటోమేటిక్గా షేక్ వస్తుంది. సో సాంగ్ వేయండి అమ్మ, సాంగ్ వేయండి, రెడీ. సాంగ్ కూడా ప్లే అవ్వట్లేదు, ఆయన పేరు చెప్తే. ఎన్నో రాత్రులు ఉన్నాయి కానీ నాటు నాటలేదు. వస్తుంది, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తూ ఉండండి.